మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జగన్ మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలలో ఉపాధ్యాయులను కళాశాలలో లెక్చరర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జగన్, రామాయపేట మండల అధ్యక్షులు మణికాంత్, జిల్లా నాయకులు నవీన్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్, మండల నాయకులు వేణు, రాజు, శివవర్ధన్, లావణ్య, రేణుక, రక్షిత తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. రామంపేట ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ నిరసన తెలంగాణ రాష్ట్రంలో 5,300 కోట్ల కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులకు చదువు దూరమయ్యే పరిస్థితి ఉంది. అలాగే రామంపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చర్ కోర్సులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఈరోజు చదువుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసుకుని చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు కూడా లేదు. అలాగే మారుమూల గ్రామాల్లో కూడా బస్సు సౌకర్యం లేక విద్యార్థులు కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి భారత విద్యార్థి ఫెడరేషన్లో ఈరోజు ధర్న నిర్వహిస్తూ ఉన్నాము. దీని పక్షంలో కూడా చలో హైదరాబాద్ పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.